క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి ప్రభుత్వం 50 గార్బేజ్ వాహనాలను కేటాయించింది. అంతేకాక స్థానిక డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం ప్రభుత్వం 5 కోట్లు మంజూరు చేసింది. కేటాయించిన 50 గార్బేజ్ వాహనాలను స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్దసారది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పరిసరాల శుభ్రత ప్రధానం చేయంగా చెత్త వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్మాదుల వల్లే ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మీరేదో అంటున్నారు ఎవరు ఉగ్రవాదమో లేదా ఏదో ఉన్మాదం అని చెప్పేసి మీరు ఉన్మాదులు మీరు ఉగ్రవాదులు ఈ పేద ప్రజల మీద ఉన్మాదాన్ని ఉగ్రవాదాన్ని మీరు రెచ్చగొడుతున్నారని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు తెలిపింది సాక్షాత్ కేంద్ర ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు. ఆ మాదక ద్రవ్యాలన్నీ కూడా ఢిల్లీకి చేరవేయడానికి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్తో ఎటువంటి సంబంధం లేదు. తీసుకెళ్లి తలక ఎక్కడ పెట్టుకుంటాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నాను. నేను మాట్లాడే ముందు కొంత బాధ్యతగా మాట్లాడాలి. కరెక్టే మీరు విమర్శించాలి మమ్మల్ని, కాదని అంటలా, కానీ ప్రతిదానికి విమర్శించి రాజకీయ లబ్ధి పొందాలంటే అది తప్పని చెప్పేసి మనం చేస్తానని. మీ ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని మరి రెండు కలలాగా చూసుకుంటా ఉంది. మీ అందరికీ తెలిసిందే కరోనా పరిస్థితుల మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందులు ఉండటం మూలంగా అభివృద్ధి అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నమాట. వాస్తవమే రోడ్లు బాగాలేదు, మీరు అందరూ ఒప్పుకున్నాం, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు రోడ్లు బాగాలేదు అని చెప్పేసి. దానికోసమే ఒక 2,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మరి రోడ్లన్నీ కూడా వేసే కార్యక్రమం చేస్తామంటే ఎక్కడ రోడ్లు వేసేస్తారో, మళ్ళీ మనకు మాట్లాడే అవకాశం ఉండదేమో అని చెప్పేసి ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నా సార్ అర్థం చేసుకోండి. అప్పులు చేస్తున్నారన్నారు, ఎస్ అప్పులు చేసింది ప్రభుత్వం. అప్పులు ఎంత చేసిందో ప్రతి పైన అన్న పైసాకి మేము లెక్కలు చెప్తాం, ఎక్కడ ఖర్చు పెట్టాం, ఏ పేదవాడికి ఇచ్చాం.